రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం ఇరవై ఐదు నుంచి 26-27 ఏదో రహస్యాన్ని దేవుడు గత కాలంలో దాచినట్టు ఆ రహస్యాన్ని అంత్యకాలాన్ని బయలుపరచడానికి దేవుడు ఉద్దేశించినట్టుగా కనబడుతుంది. మనీ ఒకసారి లోపల క్యాబిన్లోకి రాను ఆయన. రోమపత్రిక 16వ అధ్యాయంలో 25-27 వరకు దేవుడు ఏదో ఒక టాప్ సీక్రెట్ ప్రపంచానికి చెప్పకుండా ఆ టాప్ సీక్రెట్ను కూడా చివరి కాలంలో అంటే అంత్యకాలంలో విశ్వం వినాశనం అయిపోవటానికి విశ్వంలోని మానవులంతా కూడా నిత్యాగ్ని దండనకు పోవటానికి కొందరు మాత్రమే నిత్య జీవానికి రావాలనే ఒక టాప్ సీక్రెట్ని ఒక రహస్యాన్ని పరమరహస్యం అంటారు. ఏంటంటే పరమాత్ముడు చెప్పదలచిన దానిని చెప్పకుండా భద్రపరిచినది పరమరహస్యం. జాగ్రత్తగా వినాలి మీరు. సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అంటే ఇస్రాయేలీలు మాత్రమే మేము దేవుని పిల్లలం దేవుని ఆశీర్వదించిన వాళ్ళం అని అనుకున్నారు, దేవుడు మమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు అని అనుకున్నారు, వాగ్దానం మాకు దేవుడు చేశాడు అనుకున్నారు, వాగ్దాన భూమి మాకు ఇచ్చాడు దేవుడు అనుకున్నారు. కానీ ఇక్కడ అన్యజనులు అంటున్నాడు చూడండి. అన్యజనులు అంటే ఇస్రాయేలు కారు, యాకోబు సంతానం ఇస్రాయేలీలు. అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు, సమస్త అన్యజనులు అని చూడండి, ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఇస్రాయేలులు కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా దేవునికి లోబడాలి, విశ్వాసానికి విధేయులు. విశ్వాసం అంటే దేవుని వాక్యం నామ వినటం. వినటం వాళ్ళంటే ఏం వింటావు? దేవుని మాటలే వినాలి, బైబిల్లో మాటలే వినాలి, అప్పుడే నీకు విశ్వాసం ఉన్నట్లు. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడు చూడండి. ప్రత్యక్షపరచబడిన మర్మము అంటే వచ్చేసింది. పౌలు గారు పత్రికలు రాసేటప్పటికీ క్రీస్తు శకం మొదటి 100 ఏళ్లలో ఉన్నాడు, మర్చిపోకండి. మత్తయి నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన క్రొత్త నిబంధన పుస్తకాలన్నీ కూడా మొదటి 100 సంవత్సరాల్లోనే వ్రాయబడినవి. దాని లోపలికి రానీకమ్మ, అది మాట మాటకు వస్తుంది, దానికి లోపలికి ఎంటర్ చేయొద్దు. సెల్స్ అన్న ఆపేయండి, స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి, రింగులు రాకూడదు, శబ్దం వినకూడదు. నేను దేవుడు ఏదో ఒక పరమరహస్యాన్ని దాచాడని ఆ రహస్యంలో ఇస్రాయేలీలు కాదు, ప్రపంచంలో ఉన్న ఇస్రాయేలీలు కానీ అన్యజనులు, అమెరికన్సా, ఇండియన్సా, ఆస్ట్రేలియన్సా, యూరోపియన్సా, ఈజిప్షియన్సా, ఆఫ్రికా మొత్తం టోటల్ అఖండంలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న వాళ్ళందరూనా, ఆసియాలో ఉన్న వాళ్ళందరూనా, అన్ని ఖండాల్లో ఉన్న వాళ్ళందరూనా? ఇస్రాయేలీలు తప్ప, ఇస్రాయేలీలు సంబంధించింది కాదు, సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులు, దేవుని వాక్యానికి లోబడి వస్తారు. అనాది నుండి రహస్యముగా ఉంచబడిన మర్మము అంటున్నాడు ఆయన. ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడంటే ఇప్పుడు చెప్పేశాడు. అంటే మొదటి 100 సంవత్సరాలలోనే ఇస్రాయేలీలు కాకుండా ప్రపంచంలోని అన్యజనులందరూ దేవునిలోనికి వస్తారు, కూడుకుంటారు అనే
ఒక మర్మాన్ని దేవుడు వ్రాయిస్తున్నట్టు అది వ్రాసినట్టు అది ఇప్పుడు చెబుతున్నట్టు పౌలు గారు రాస్తున్నారు ఈ పుస్తకాన్ని. రోమన్స్ ఎవరంటే ఇటలీలో యూరోప్లో ఉన్నవాళ్ళు, వాటికన్ నుంచి మరి పోప్ పరిపాలనలో ఉన్న రోమా. రోమిలకు రాస్తున్నాడు ఈ పత్రిక, అనేజన్లు కదా, మరి మనకి చదువుతుంది మనం అనేజన్లు. ఈ రహస్యముగా ఉంచబడిన మర్మము ఇప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము, రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము అంటున్నాడు. ఈ సంగతి బైబిల్లో చాలామంది ప్రవక్తలు చెప్పారండి ఈ రహస్యం గురించి, కానీ బైబిలు పాఠ్యాంశాలుగా నేర్చుకున్న వారికి తప్ప ప్రసంగాలు వినే వాళ్ళకి బైబిల్ అర్థం కాదు. పాఠం 2 × 2 = 4, 2 × 3 = 6. బైబిల్ని అలా నేర్చుకోవాలి. ఏదో ఒక ఆదివారం వచ్చిందండి, దగ్గరలో ఉన్న ఏదో చర్చికి వెళ్తానండి, నేను వినేసి ఇంటికి పోతానండి, వాళ్ళు చాలా మోస్ట్ డేంజరస్ పొజిషన్లో ఉన్నారని తెలుసుకోండి. అప్పుడప్పుడు బడికెళ్ళేవాడు, వాడు చదువు పూర్తి చేయలేడు, పాఠాలు విని ఇంటికెళ్ళి ఊరి మీద తిరిగేవాడు, ఇంటి దగ్గర పరిశ్రమ లేకుండా ఇంటి దగ్గర శ్రద్ధలు తీసుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా బతుకుతాడే, వాడికి పాస్ అవడు, ఉద్యోగాలు రావు వాడికి. పట్టుదల, నేర్చుకునే వినయం, విధేయత, నమ్మటం ఇవన్నీ ఉండాలండి. అవసరాల కోసం దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి నమ్ముకునే భయంకరులు కూడా ఉన్నారు మనలో. అవసరానికి దేవుణ్ణి నమ్మం కాదు, నీ శరీర అవసరాల కోసం లోక విద్యను అభ్యసించడానికి బడిమానకుండా పోయే నీవు నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళటానికి బైబిల్ బోధించే ఈ బడికి నువ్వు రాకపోతేలాగా? నీ ఇష్టం వచ్చినట్టు బైబిల్ నీ వెనక రాదు, బైబిల్ ఇష్టం వచ్చినట్టు నువ్వు బైబిల్ వెనకాల వెళ్ళాల. నీ ఇష్టం వచ్చిన వచ్చినాను నువ్వు క్రోడీకరించుకో, బైబిల్కు నచ్చిన విధంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. ఓకే, ఈ మర్మం గురించి గత ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా లేఖనాలు అంటారు, వాళ్ళు చెప్పిన వాటిని లేఖనాలు. లేఖనాలు అంటే జరగబోయేవి, జరిగిపోయినవి, జరుగుచున్నవి. ఎక్కువ ప్రియారిటీ జరగబోయే వాటికే ఈ లేఖనాలు ఉంటాయి. ప్రవక్తలు జరగబోయే వాటిని చెప్తారే అది లేఖనం. ఏం చెప్పాడో ప్రవక్త, ఆయన పేరు దానియేలు, 12వ అధ్యాయము. దయచేసి అందరూ బైబుల్ విప్పి చూడాలి. ఏదో పార్కులో కూర్చున్నట్టు విలాసంగా టీవీ ముందు కూర్చున్నట్టు కూర్చోకండి. వెరీ గుడ్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోండి అంతే. 3-4 వచనాలు. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గముననుసరించి, అంటే బైబిల్ బట్టి, నీతి మార్గం అంటే బైబిలే కదండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుదురో. అనేకులను తిప్పుదురు అంటే క్లబ్బులకి పబ్బులకి సారాకొట్లకి కాదు, అనేకులను తిప్పుదురో నిత్య నీతి మార్గమును అనుసరించి. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన అతని నీతిగా ఎంచబడింది, కనుక అబ్రహాము లాంటి నీతి మార్గముగా నడిచే జీవితం, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుదురో, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, దానియేలు, నీవు ఈ మాటలను మరుగుచేసి, టాప్ సీక్రెట్ ఇది, ఈ విషయాలన్నీ నువ్వు ఎవ్వరికి చెప్పద్దు, అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అంత్యకాలము వరకు, అంతవరకు ముద్రణ జరగాలి,
దీని శ్రద్ధతో చదివిన అంత్యకాలములోని అనేకులకు తెలివి అధికమగును. మరి ఆ కాలంలో చెప్తే వాళ్ళు వినరా? ఆ కాలంలో చెప్తే వాళ్ళు వినరండి. ఎవరికి ఏది దేవుడు ఇవ్వాలి అనుకుంటాడో అది వాళ్ళకే చెందుతుందండి. అందరూ నాయకులైపోయారా? మోషే ఎందుకు నాయకుడయ్యాడు? ఆలోచించారు? అందరూ ఎందుకు నాయకులు కాలేదు? మోషే ఎందుకు నాయకుడయ్యాడు? అందరూ విశ్వాసులకు తండ్రి ఎందుకు కాలేరు? అబ్రహాం ఒక్కడే ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? అందరూ బలవంతుడు కారా? సంసోన్ ఎందుకే బలవంతుడయ్యాడు? అందరూ కత్తి పడితే 10,000 మందిని చంపేవాళ్ళ? దావీదు ఒక్కడే కదా చంపేవాడు, దావీదుకి ఎందుకు ఇచ్చాడు? బాగా వినాలి. తన మాటలను వినగలిగిన వారు క్రీస్తు శకములో పుడతారు అనే సంగతి చెప్పాడు ఆయన. క్రీస్తుకు పూర్వం ఎవరు విన్నారండి? రోమన్స్ విన్నారా? వాళ్ళ ముందు ప్రపంచాన్ని పరిపాలించిన గ్రీక్స్ విన్నారా? వాళ్ళ ముందు ప్రపంచాన్ని పరిపాలించిన మాదీయులు పారసీకులు విన్నారా? వాళ్ళ ముందు ప్రపంచాన్ని పాలించిన అష్యూరియన్స్ బాబిలోనియన్స్ విన్నారా? ఎవరు విన్నారండి దేవుని మాటలు? క్రీస్తు పూర్వం ఉన్న వాళ్ళంతా దేవుని మాటను వినని వారుగానే ఉన్నారు. అందులో దేవుని ప్రజలని కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. వాళ్లే ఇస్రాయేలీలు, యాకోబు సంతానము. అష్యూరియన్స్ వినలేదు, బాబిలోనియన్స్ వినలేదు, మాదీయులు వినలేదు, పెర్షియన్స్ వినలేదు, గ్రీకులు వినలేదు, రోమన్స్ వినలేదు. మరి యూదులు విన్నారా? ఇస్రాయేలీలు విన్నారా? బాబిలోనియన్స్ కాలంలోనే ఉన్నారండి ఇస్రాయేలీలు. ఈజిప్ట్ సివిలైజేషన్, దట్ ద ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో. ఆ సివిలైజ్డ్ సిటీని కట్టింది ఎవరు అనుకున్నారు? ఇస్రాయేలీలు అండి. ఈజిప్ట్లో పిరమిడ్స్ కట్టింది ఎవరు అనుకున్నారు? ఈజిప్షియన్స్ అనుకున్నారా? చరిత్ర తప్పు చెప్పిందండి, ఇస్రాయేల్ కట్టారు దాన్ని. ఎందుకంటే ఇస్రాయేల్ సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, వండర్స్ కావాలి వాళ్ళకి. కనుక ఇస్రాయేలీలంత ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి మేధావులు, ఇంటలెక్చువల్స్ ప్రపంచంలో ఎవరిలో లేరు. ఈరోజు కూడా ఇస్లాం దేశాలన్నీ కూడా ఇస్రాయేల్కి భయపడతారు. ఇస్రాయేల్ ప్రపంచ పాఠవాలు అన్నిటికంటే చిన్న దేశం అండి. కానీ అరబ్ దేశాలు ఎన్ని ఉన్నాయండి? ఒక ఖత్తర్ లేదా, ఒక దోహా లేదా, లేదంటే ఒక ఎమిరేట్స్ లేదా, అదే ఎమిరేట్స్లో ఒక దుబాయ్ లేదా, షార్జా లేదా, పెద్ద పెద్ద దేశాలు, సౌదీ అరేబియా లేదా, ఏమంటే దాని పక్కన ఉన్న ఇరాక్ లేదా, దాని పక్కన ఉన్న ఇరాన్ లేదా, పక్కన ఆఫ్ఘనిస్తాన్ లేదా, ఈ పక్కన పాకిస్తాన్ లేదా? ప్రపంచంలో మూడొంతులు దేశాలను పరిపాలిస్తున్న వాళ్లేనండి. అలాంటి అరాబ్స్ని గజగజలాడిస్తున్నది ఎవరనుకున్నారు ఈరోజు? ఇజ్రాయెల్స్. నతన్యా ఇప్పుడు వాళ్ళకి ప్రధానమంత్రి అండి, రాత్రి మాట్లాడుతున్నాడు. శవాలు గుట్టలు గుట్టలుగా వేసేసాడండి. డెమాస్కస్ బాంబు దాడి చేశారండి నిన్న ఇజ్రాయెల్స్. ఆళ్ళు వినలేదా? ఆళ్ళు వింటే డెమాస్క మీద ఎందుకు బాంబులు వేస్తారండి? యేసు వాడలో పుట్టాడు, యూదుడుగా పుట్టాడు. వాడని కాపాడాలని వాళ్ళ మధ్యకి వస్తే సాక్షాత్తు సర్వేశ్వరుడని తండ్రి పంపిన కుమారుడు, ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తుని చంపింది ఎవరు? ఇస్మాయిలీలు కాదండి, ఇజ్రాయేలీలు. యూదులు చంపేశారండి. రోమా సామ్రాజ్యంలో రోమీలు అన్యజనులు అనుకున్నప్పుడు, పిలాతు గవర్నర్గా ఉన్నప్పుడు, ఏమయ్యా మీ వాడే కదా ఇతను విడుదల చేస్తాను అంటే, ఇతడొద్దు మాకు దొంగ కావాలి బరబ్బా అని అడిగిన వాళ్ళు ఎవరండి? యూదులు కదండి. మాదీయులు, పారసీకులు, అష్యూరియన్స్, గ్రీక్స్, రోమన్స్ ఉన్న కాలంలో యూదులు ఉన్నారండి. అన్ని సామ్రాజ్యాల్లో యూదులు ఉన్నారండి. అష్యూరియన్స్ వచ్చి ఇస్రాయిల్లో 10 గోత్రాలు ఎత్తుకెళ్ళిపోయారండి, దాడి చేసి. వాళ్ళకంటూ దేశం లేకపోయిందండి. అబ్రహాంకి ఇచ్చిన పాలుతేనులు దేశాన్ని వాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నారు? దేవుని మాటలు నమ్మకపోవటం వల్ల. ఇస్రాయేలీలు మర్చిపోకండి. బాబిలోనియన్స్ వచ్చారండి, నెబుకద్నెజరుకు బాబిలోనియన్స్ వచ్చారండి. వాళ్ళు వచ్చి నెబూజరదాన్ నాయకత్వంలో యూదులను ఎత్తుకెళ్ళిపోయారండి, ఇరక్కు తెచ్చేసుకున్నారు వాళ్ళు. అష్యూరియన్స్ 10 గోత్రాల వారు ఎత్తుకెళ్ళిపోయారు.
బెన్యామిను యూద గోత్రాలని బాబిలోను సెత్తుకెళ్ళిపోయారు. మరి ఆ కాలంలో ప్రవక్తలు వాళ్ళలోనే పుట్టారండి, కానీ ప్రవక్తలు చెప్పిన మాటలు వినని వారు దేవుడు పేరు పెట్టుకున్న నా కుమారుడు ఇస్రాయేల్ అంటే నా కుమారుడు దేవుని కుమారుడు అని అర్థం అంటే పేరు పెట్టాడు యాకోబుకి. అలాంటి ఇస్రాయేలీలు యేసుని చంపారండి, వాళ్ళు నమ్మలేదండి. కనుక క్రీస్తుకు పూర్వ ప్రపంచాన్ని పాలించిన వాళ్లల్లో అనేక ప్రపంచ దేశాలు ఉన్నా అప్పుడు ఇస్రాయేలీలు కూడా ఉన్నారు, వాళ్ళు నమ్మలేదండి. అందుకే అంత్యకాలం వరకు దీన్ని భద్రపరచు. అంత్యకాలంలో నా మాట నమ్మి నా కొరకు బ్రతికే జనాంగం పుడుతుంది అన్యజనుల్లో, నాట్ ఇన్ ఇజ్రాయెల్స్. ఈరోజండి, ఈరోజు వరకు అన్యజనులు ఇండియా దేశంలో ఉన్న అన్యజనులు ఉండి మనమంతా కూడా మన హిందూ నాగరికతలో హిందూ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళం కదండి మనమంతా. మన పూర్వీకులు హిందువులే కదండి. మరి భారతీయ జనతా పార్టీలో మరి మతశాంతవాదులు మాట్లాడుతున్న భాష అదే కదండి. మీరంతా ఇండియాలో ఉన్న వాళ్ళంతా ఇండియన్స్గా ఉండాలి, హిందువులుగా ఉండాలి తప్ప మీరేంటి ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు లేకపోతే ఎవరో ఎవరో బ్రీడ్ని ఎవరో ఎవరు భేదానికి పుట్టారు మీరు, అక్రమ భేదానికి పుట్టారని ఎంతోమంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలో గతంలో వాపోయారు, మీకు తెలీదు అది. అంటే మనం హిందూ దేశంలో మన పూర్వీకులు హిందువులు అన్నమాట. మన పూర్వీకులు హిందువులైనా అంత్య దినం వరకు భద్రము చేయబడి బయలుపరచబడిన రహస్యాన్ని ఎరిగిన మేధావులు మనం ఉంటామయ్యా. మేము ఎందుకు ఉండం, ఏది నిజమైతే దాని పక్క వెళ్ళిపోతాం, దాన్ని అభ్యంతరపరచడానికి మీరెవరో అని అడుగుతున్నాం అందరు. నేనే ఒక నాస్తికుడు వచ్చి దేవుడు లేడంటే దేవుడు లేడని వాడుకోవడం ఎందుకు పోతాం, ఎందుకు దేవుడు లేడు రా, దేవుడు చూపిస్తావురా అని మనం సవాల్ చేసి పిలుస్తున్నాం. లేని వాటిని చెప్పిన శాస్త్రవేత్తలు పిలిపించి ఎక్కడున్నాయా అంతరిక్షంలో ఏలియన్స్, నీ మొహం తగలట్ట. బుద్ధజీవులు నేను ఆకాశంలో విశ్వాంతరాళాల్లో చూస్తున్నాం, కానీ బుద్ధున్న జీవులు మీరు ఇక్కడ తన్నుకు చచ్చిపోతున్నారా. బుద్ధి లేని మీ మధ్యకి ఒకవేళ బుద్ధజీవులు ఉన్నాయని మీరు అనుకుంటే ఆలోచన ఆడు బుద్ధిహీనులుగా మారిపోతారని పీడి సుందరరావు గళం వీపు మాట్లాడుతుంటాడు పబ్లిక్లో. అంత్యకాలములో మహామహులు పుడతారు అదే అన్నమాట. మీరు గమనించి అంత్యకాలంలో పుట్టిన వాడే మొదట యేసుక్రీస్తు, మర్చిపోకండి. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అనుకున్నారు? అందుకే కాలానికి శకపురుషుడిగా మారాడు. క్రీస్తు పూర్వము క్రీస్తు తరువాత అనే పదాలు, క్రీస్తు శకం అనే పదాలను వాడుతున్నవే ఈ మంచ కాలానికి, అంత్యకాలానికి ప్రారంభకుడు యేసుక్రీస్తు. ఎవరి పత్రిక? మొదటి అధ్యాయం మొదటి వచనం బాగా రాసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా నెట్ ముందు కూర్చున్న పిల్లలందరూ ఈ సరికొత్త పాఠాన్ని జాగ్రత్తగా రాయాలి. ప్రపంచంలో మీకెవ్వరు చెప్పరు ఇది, చెప్పకపోవడానికి కారణం వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియదంటే దేవుడు ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వలేదు. బుద్ధిమంతులైతే అన్నాడు, అందుకే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పూరిన వారే ప్రకాశించదురు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు. ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అని దానియేలు నీవి మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము, దీని శ్రద్ధతో చదివిన అనేకులకు తెలివి అధికమగును. వాడే పీడి సుందరరావు, అందులో ఒకడే పీడి సుందరరావు. ఈరోజు మీ డాడీకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవ్వడికీ లేదు అన్నప్పుడు ఎవడైనా వచ్చాడా అనుకున్నానండి. ఈ మాట ఈవేళ నేను అన్నది కాదు, కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు 3-4 దశాబ్దాల నుండి ప్రజల మధ్య వేదిక మీద బహిరంగ వేదిక మీద కేకవేసి చెప్తున్నాను, రే మీ శాస్త్రవేత్తలను ఎడంకాలు కింద తొక్కేస్తానని. అంత పెద్ద మాట ప్రయోగించే మగాడు అసలు పుట్టాడండి చరిత్రలో? చదవండి ఈ మాట. అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము, దీన్ని శ్రద్ధతో చదివిన అనేకులకు తెలివి అధికమగును. ఏ తెలివి? నేను చెడిపోయేది, నేను చెడిపేసే తెలివి కాదు, దేవుని జ్ఞానం. దీన్ని బాగా చదవాలి. ఇప్పుడు బైబిల్ చదువుతారా మీరు? క్లాసులకే రారు, నేర్చుకోరు మీరు. మీరేం చదువుతారు మీరు? మీరు బుద్ధిమంతులు అవుతారా బుద్ధిహీనులు అవుతారా? బుద్ధిమంతులైతే బాగా చదువుకుంటారు. మరి బుద్ధిమంతులు ఎవరో లెక్కెట్టాలనుకుంటే శుక్రవారం అదే సోమవారం సాయంకాలం 6 గంటలకు వస్తే మీకు 20 మంది బుద్ధిమంతులు ఉంటారంతే. మిగతా వాళ్ళంతా ఎవరు? బుద్ధిహీనులు. కాదా మీరు? కాదంటారా మీరు? ఇరవై మంది ఉంటారు పిల్లలు బుద్ధిమంతులు వాళ్ళు. వాళ్ళకి మీలో పనులు ఉన్నాయి.
ఆడు ఇలాగే భోజనం చేస్తారు, ఆలు ఇలాగే నిద్రపోతారు. వాళ్ళు వాళ్ళ పట్ట పోషణ కొరకు ప్రయత్నిస్తున్నారు, పని చేసుకున్నారు. మరి వాళ్ళు వచ్చి మీరెందుకు రాలేదు? మీకు బుద్ధి లేదు కనుక. బుద్ధిహీనత అంటారు దాన్ని, అంటే బుద్ధి నశించిపోయింది. రక్తహీనత, చావడానికి ఎలా సిద్ధం అయిపోతావో రక్తం వెళ్ళిపోతుంటే, రక్తం పోతుంటే కళ్ళు అయి తెల్లగా అయిపోతాయి, ఒళ్ళంతా ఒక రకంగా మారిపోతాయి. ఏమండి జాగ్రత్తగా వినాలి. ఎవరి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా దానియేలు, యెషయా, యిర్మీయా, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో మన పితరులైన పూర్వీకులు ఎవరు? మన పితరులు కొండాకోరులు, ఇశ్రాయేలీలు, దౌర్భాగ్యులు ఇశ్రాయేలీలు, ప్రవక్తలను చంపిన వారు ఇశ్రాయేలీలు, యేసును చంపిన వారు ఇశ్రాయేలీలు, అపోస్తలను చంపిన వారు ఇశ్రాయేలీలు. ఏటరు కొండాకూరలు అనగా నీకు బాధ అయిపోయిందా? యూదులు కొండాకూరలు అంటే మీకు బాధ అయిపోయిందా? కొండాకూరలు ఒకసారి రమ్మన్నారు యూదులు, మా దేశం రండి ఇస్రాయేల్ దేశం అని. ఎందుకు కొండాకూరలు? మీరంతా రాత్రి చంపేశారు కదా, మీరందరూ నా డమాస్కస్ మీద బాంబులేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉప్పున వచ్చినట్టుగా, భూకంపం వచ్చినట్టుగా కూలిపోయాడు. రాత్రి నేను చూస్తుంటే మతిపోయిందండి. చిన్నపిల్లలు చచ్చిపోయారండి గోడల కింద పడి, పెద్ద పెద్ద శ్లాబులు కూలిపోయండి. ఏ బాంబులండి అవి? ఎందుకండి అంత మా భయంకరమైన మారణాయుధాలు ఉపయోగిస్తున్నారు? ఎవరి దగ్గర తెచ్చుకున్న బాంబులని? అమెరికా వాడి దగ్గర, ఇంగ్లాండ్ వాడి దగ్గర. దొంగలు, తోడు దొంగలు ఇద్దరు, అమెరికా వాళ్ళు, గ్రేట్ బ్రిటన్ వాళ్ళు ఇద్దరు తోడు దొంగలు. ఈ తోడు దొంగలు, ఈ దొంగ పెద్ద దొంగోడికి సాయం చేస్తారు బాంబులు అవి. అందుకే కదండి ప్రపంచంలో ఇస్లాం దేశాలన్నీ కూడా కత్తి కట్టాయి, అమెరికా మీద కానీ, గ్రేట్ బ్రిటన్ మీద. క్రిస్టియన్స్ అంతా ఎందుకు పట్టడం లేదు? ఆ దుర్మార్గుల గురించే మనం అంటే ఇష్టపడటం లేదండి ఇస్లాం వాళ్ళు. ఈవేళ నిజంగా చెప్తున్నానండి, ఇస్లాం సోదరులు మనం ఎందుకు అసహించుకుంటున్నారు మన క్రైస్తవుల్ని? అమెరికా, గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్, వీళ్ళ దౌర్భాగ్యులు వీళ్ళు. వాళ్ళు కత్తి కట్టారండి ఇస్లాం దేశాలు, అరబ్ లీగ్ అంతా, పాలస్తీనా లిబర్టీ ఆర్గనైజేషన్ పిఎల్ఓ అనేది ఏర్పడిందండి. ఏడ మీద కక్ష తెచ్చుకోవాలంటే పాలస్తీనా లిబర్టీ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఇస్లామిక్లో ఉన్నటువంటి దేశాలండి ఇవన్నీ. ఈ దేశాల్లో నుండి ఈ దేశాల వాడు రాజకీయాల్లో ప్రవేశించి పదవులు నిలబెట్టుకోవడానికి దేశాలు నేలుతున్నారే తప్ప ఇస్లాం సోదరులను కాపాడటం లేదని. వేళలోనే ఉగ్రవాదం పుట్టిందండి, అవి తీవ్రవాదులు పుట్టారండి. ఇస్లాం దేశాల్లో పుట్టిన తీవ్రవాదులు అందరూ ఏం చేస్తున్నారు చూడండి, చంపి పడేస్తున్నారు. వాళ్ళని ఏలుతున్న వాళ్ళనే చంపుతున్నారు. ఇస్లాం దేశాలను ఏలుతున్న వాళ్ళని చంపేశారు. ఒక బుట్టోని ఎందుకు చంపేశారండి? ఒక బుట్ట బెనజీర్ బుట్టోని ఎందుకు చంపేశారండి? ఎంతమందిని చంపేస్తున్నారు తెలుసండి వాళ్ళు? నేను ఒక మినిస్టర్ని చంపేశారండి ఇరాక్లోను. తీవ్రవాదులు. ప్రభుత్వం కృషి చేయటం లేదు, ప్రభుత్వం నిలబడటం లేదు, ప్రభుత్వం మంచి చేయటం లేదు. అందుకే వాళ్ళలోనే ఉగ్రవాదం పుట్టి జనాలు లేపుతున్నారు. మనలోనే నక్సలైట్లు ఎలా పుట్టి, మనలోనే నక్సలైట్స్ ఎలా పుట్టి మన వాళ్ళని ఎలా చంపేస్తున్నారు? అదే జరుగుతుందండి అక్కడ కూడా. అమెరికా మీద కత్తి కట్టారండి వాళ్ళు, క్రైస్తవ దేశాల మీద కత్తి కట్టారండి వాళ్ళు. వాళ్ళు మారకపోవడానికి కారణం ఎవరండి? ఇస్రాయేల్ కదా, వాళ్లేనండి ప్రవక్తలు చంపిన వాళ్ళు, వాళ్లేనండి మనం నమ్ముకున్న మన యేసును చంపిన వాళ్ళు. నా ఎందు ఏ దోషం లేదే? ఒక రోమి రోమిడు చెప్తున్నాడు తనలో, ఏ తప్పు లేదయ్యా మీకు, ఎందుకయ్యా మీ మనస్సాక్షి ఎలాగ ఒప్పుకుంటుందయ్యా? పోని కనీసం పండగ పూట కొన్ని విడిచిపెడతాను కదా, అందులో ఎందులో విడిచిపెడతాను? నో, వీడు చావాలి, వీడి రక్తం మా మీద మా పిల్లల మీద రావాలి అని కత్తి కట్టిన యూదులు ఎంత దారుణమైన వాళ్ళు, ఎలాంటి భయంకరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆలోచించండి. అప్పుడే పుట్టాడు కదండి యేసుప్రభు అంత్యకాలంలో. పూర్వకాలముందు నానా సమయములో నానా విధములుగా తన పితరుల ద్వారా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది అంటే ఈవేళ కాదండి, యేసు జననం జరిగిన తరువాత, యేసు పుట్టిన కాలం ఈ దినముల అంతమందని పదం ప్రయోగించాడు చూడండి. ఆ రోజు నుంచి అంత్యకాలం ఆరంభమైంది అనే అర్థం. ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అయిపోయింది. ఆయన మాట్లాడి 2015 సంవత్సరాలు, ఇప్పుడు యేసు వచ్చి మాట్లాడి 2015 ఏళ్ళు అయిపోయింది. 2015 సంవత్సరాలు మారారా? అంత్యకాలం వరకు భద్రపరిచి మేధావులు పుడతారు, తెలివి బైబిల్ బాగా చదివేవాళ్ళు పుడతారు, బాగా చదువుకుంటారు బైబిల్ని, నా మనసును అర్థం చేసుకుంటారు, నా కొరకు బ్రతుకుతారు అని దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ టాప్ సీక్రెట్ని, ఈ పరమ రహస్యాన్ని ప్రవక్తల ద్వారా రాయించి అంత్యకాలంలో బయట పెట్టమన్నాడండి.
అంత్యకాలంలో బయటపెట్టబడిన క్రొత్తన నిబంధనలోని మహాసత్యాలన్నిటిని నువ్వు నేర్చుకొనక కేవలం బైబుల్ అటకల మీద పెట్టల మీద టేబుల్ మీదే ఉండిపోయి ఏ రోజైనా విప్పి దివారాత్రము ధ్యానించడానికి ప్రయత్నిస్తున్నావా బిడ్డ? నువ్వు మా రోగాలు తీసేయి, మాకు ఆస్తులిచ్చేయి, మాకు డబ్బులు ఇచ్చేయి, మాకు బొవ్విచ్చేయి, కక్కిచ్చేయి, ఇదేనా దేవుణ్ణి అడుగుతారు? మీరు ఏమని ప్రార్థన చేస్తారు? కుటుంబ ప్రార్థన మొదలట మనం మొదట దేవా నేను బాగా చదువుకొని పిచ్చిని బాగా ఎక్కించుకుని గొప్ప ఉద్యోగం చేసి ఇదే అన్ని ప్రార్థన. ఆ గుంట ప్రార్థన ఏమిటి? అది అలా చేస్తుంది. ఏదైనా దున్నపోతులాగా ఉన్నావు నువ్వు ప్రార్థన చేయరు అబ్బాయి అన్న డాడీ అంటాడు తండ్రి. ఆ మరి నేను కూడా తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చేవాడిగా మరి మరి ఇప్పుడు తినేసి పడుకుంటావు రాత్రి అంతా, మరి మాకు సుఖమైన నిద్ర ఇచ్చి నువ్వు తెలియజేసి ఉండు, మేము పడుకుంటాం, నువ్వు ఆలోచిస్తుండు, నీకు నిద్ర రాదు, మేము దున్నపోతలా ఊరి మీద తిరిగి అలిసిపోయి పడుకుని పోతాం మేము. అదే కదా నీ ప్రార్థన. నువ్వు చేయి తల్లి, వెళ్ళాలి ఇంటికి దీపం వెళ్ళాలి, నువ్వు చేయమ్మా ప్రార్థన. కుటుంబ ప్రార్థనలు ఏం చేస్తారో చెప్తున్నాండి మీకు. తల్లి మొదలెడతా దేవునికి స్తోత్రం 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 స్తోత్రం, ఎందుకు ఇన్నోటి ఒకటి చాలదా? నమస్కారం 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 కరెక్ట్ దగ్గర తన్ని బయటికి ఇడిచేయమంటాడు. ఏంటి నీ భాష ఏంటి? నీకు అసలు గౌరవం లేదా? నీకు గౌరవం లేదా? నీకు కరెక్ట్ గారు నమస్కారం 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 ఏంటి ఏలం చేస్తున్నావు ఏంటి? దేవానికి స్తోత్రం 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 ఏంటిది? ఈ స్తోత్రాలన్నీ చెప్పాక అలిసిపోయి నెంబర్ చెప్పేస్తుంది, కోటి స్తోత్రాలు తన్నాడు పో అంటాడు. తర్వాత కెట్టుకో దేవుడు నేను ఎన్నిసార్లు చెప్పాను. ఫన్నీ బఫున్, దేవుడిని ఎలా ఏం చేశారండి మనం అంతా? దేవుడిని ఏం చేసాం? జోకర్. నువ్వు ట్రైన్ ఎక్కితే ప్రార్థన, ఎక్కడ యాక్సిడెంట్ అయిపోయి పడిపోద్దామని. బస్సు ఎక్కితే ప్రార్థన, హాస్పిటల్కి వెళ్తే ప్రార్థన, ఒక చచ్చిపోయి తిరిగి రావేమని. విమానం ఎక్కితే ప్రార్థన, స్వార్థం. ఈ తల్లి ప్రార్థన, నా బిడ్డలు బాగా పెంచి తండ్రి, నా బిడ్డలు ఇంజనీరింగ్ చేసే తండ్రి, నా బిడ్డలు డాక్టర్లు చేసే తండ్రి, నా బిడ్డలు బాగా చెడగొట్టే తండ్రి, అదే దేవుడికి ప్రార్థన చేస్తావు. అయ్యగారు ఏం ప్రార్థన చేస్తాడు? మేమందరూ పడుకుంటాం, దూతలు కాపలా పెట్టు, నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేయి, మేము నిద్రపోతాం, తెల్లారులు అయిపోయి గుడికి వెళ్ళడానికి గంట లేట్ అయినా పర్లేదు. గుడికి ఇది ఇందులో సీసీ కెమెరాలు చూస్తున్నాం, చాలా మంది ఇంకా అలా వస్తూనే ఉన్నారండి. తిరుపతికి జనం ఎలాగొస్తుంటారు? ఆఖరం వచ్చిన జనం మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోవడానికి మార్గదర్శకులుగా నిలబడతారు బయట. ఏం భయం ఉందండి వాళ్ళకి? దేవుడు అంటే భయం ఉందా? యూదులకే భయం లేకుండా యేసుని చంపే ప్రవక్తలు చంపారే వాళ్ళు. ఈరోజు అంత్యకాలంలో అన్యజనుల్లో అయిన మనము క్రీస్తులోనికి వచ్చి దేవుని మహాజ్ఞానాన్ని అంత్యకాలంలో చదువుకొని దేవుని కొరకు బ్రతికి తప్పు చేసేవాడిని నిలదీసి ముక్కు మీద గుద్ది నిలబెట్టకుండా ఏమన్నా ఎప్పుడైనా పీడిస్తుందరాలు బైబిల్ ఎవరని చెప్పారండి? ఇలాగా చావదెడతానండి. అందుకే ఎందుకంటే మీ వల్ల నేనేం బ్రతకటం లేదు కదా, మీరేమో నాకు జీతం ఇస్తున్నారా? బతికేదా మహానుభావుడు దయ్యా? 66 ఏళ్ళైనా ఇంకా నేను మాట్లాడగలిగి ఉండగలిగి మీకోసం నేను ఇంత ఈ విధంగా నిలబడ్డానంటే మీ ప్రార్థన అని మీరు అనుకుంటే అనుకో, నేను కాదన్నా. కానీ నిజంగా దేవుని కొరకు ఉన్నవాళ్ళు ప్రార్థన విని దేవుడు నన్ను నిలబెట్టాడని మాత్రం తెలుసుకోండి. ప్రతి వాళ్ళు చేస్తారు ప్రార్థన. ఎందుకు నన్ను చెప్పమంటావు? నువ్వు వింటావు, నువ్వు చెయ్యవు, దానివల్ల ఉపయోగం ఏముంది? నా మాటలు వింటున్నారు మీరే, మీకేమైనా ఫలం వచ్చిందా? ఏమంటే 1 కోటి రూపాయలు వచ్చాయంటే 1 కోటి రూపాయలు జాగ్రత్తగా దాచుకుంటారు. మరి విలువైన దేవుని వాక్యం, వెండి బంగారాల కంటే విలువైన వాక్యం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యం మీరు ఏం దాచుకుంటున్నారు? ఎక్కడ స్టోర్ చేస్తున్నారు దాన్ని? మీ బ్రెయిన్లో స్టోర్ అవ్వడానికి ఖాళీ లేదు మీ బ్రెయిన్లో, అవునా కాదా? ఎందుకంటే ఎప్పటికీ బోల్డ్ నిండిపోయి లోపల. అలాగనే ఏదైనా పెట్టిలో పెట్టుకోవడానికే, ఏదైనా పుస్తకం మీద రాసుకోవడానికంటే రాసేటప్పుడు రాసేస్తావు, ఇంటికి వెళ్ళగానే చదవవు దాన్ని. ఇంక నువ్వేం ఎందుకు రాసావు? 3 రోజుల తర్వాత చూస్తే నీకు అర్థం అవుతావు. ఎంత తప్పు చేస్తున్నారా? అంత్యకాలంలో మీకోసం దేవుడు ఈ మహాజ్ఞానాన్ని వ్రాయించి భద్రపరచమంటే, అంత్యకాలం తర్వాత యేసుకాలంలో అంత్యకాలం ఆరంభమైపోయింది. అంత్యకాలంలో పుట్టిన వాళ్ళు ఎంతమంది అండి? మొదటి 100 ఏళ్లలో దేవుని విప్లవం ప్రారంభమై మిగతా 1900 సంవత్సరాలు విప్లవం సమాధి చేయబడితే మరలా 20వ శతాబ్దంలో నేను పుట్టాకే కదండి మళ్ళీ విప్లవం ప్రారంభమైంది. మీ 1900 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళంతా కోట్ల మంది దేవుని కోసం ఏం చేశారండి? అంత్యకాలంలో పుట్టిన వాళ్ళు క్రీస్తుకు ముందు కాలంలో పుట్టిన వాళ్ళు పాడైపోయారు, క్రీస్తు తర్వాత కాలంలో పుట్టిన వాళ్ళు దేవునికి కన్నీరు మిగిల్చారే తప్ప కన్నపిల్లలు దక్కలేదండి. ఆయన కళలు పండించలేకపోయారండి.
నాలుగవచనం దానియేలు గ్రంథం 12:4 దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము దీని శ్రద్ధతో చదివిన అనేకులకు తెలివి అధికమగును శ్రద్ధతో చదువుతున్నావా లేకపోతే చదువుతున్న దానిని బూచి ఏమైనా చెత్తుకెళ్ళిపోతుందా లేదా యుగ సంబంధమైన దేవత ఏమైనా నీకు ఆ చదివిన అర్థం కాకుండా చేస్తుందా చాలా మంది ఉన్నారు పేషెంట్స్ తొమ్మిదో వచనం చూడండి అందులోనే ఈ దానియేలు గ్రంథం 12:9 మరో మాట అంటున్నాడు దేవుడు నా ఏలినవాడా వీటికి అంతమేమని అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను సైలెన్స్ అంత్యకాలములో నా పిల్లలు పుడతారు నా పిల్లలలో కొందరు మాత్రమే నా కొరకు నిలబడతారు అంత్యకాలములో నా పిల్లలు పుడతారు అందులో యేసు పుట్టాడు అందులో అపోస్తలులు పుట్టారు అందులో అపోస్తలు పౌలు పుట్టాడు అందులో స్టెఫను పుట్టాడు ఫిలిప్పు పుట్టాడు అబ్బో ప్రారంభ క్రైస్తవ ప్రపంచంలో ఎంతమంది ధనమాన ప్రాణాలను దేవునికి అర్పణ చేసిన మహాసంఘం దేవుని రాజ్యం పుట్టింది ఆ తరువాత అందరినీ మంట కలిపింది దేవత దేవుని ఎరుగనివారు యేసును చంపిన వారే మొదలయ్యారు మరలా 20వ శతాబ్దంలో పుట్టినందుకు మనలందరినీ అంతం చేయడానికి సాతాను ఎన్ని ఏర్పాట్లు చేస్తుందండి ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది మీరే మిమ్మల్ని విననిస్తుందా మీరే ఆత్మ అయితే మీరు మీ మనసులో మనసును ఆలోచించండి డాడీ ఇవాళ ఇది చెప్పాడు మనం ఏం చేద్దామని ఎవరైనా డిసైడ్ అవుతారా సిరిగిపోయిన 500 నోటు వేసి వెళ్ళాడండి ఒక దౌర్భాగ్యుడు ఎవడో అందుకే తిడుతున్నాను నీ ముఖం తగలెట్ట ఏ షాపోడికి ఇచ్చినా నిన్ను తిడతాడు ఏరా ఎలాంటి నోటు ఇచ్చావని కానీ నువ్వు ఎవరికి తీసుకొచ్చి ఇచ్చావు ఆ నోటుని ఇప్పుడు ఎవడైతే వేసాడో ఆడదగానే మగవాళ్ళకని వాళ్ళకి మాత్రం మండిపోతుండదు లోపలికని బయటకు రాలేరు కదా బయటకు వస్తే 4 వేస్తారు మీరే పక్క నుండి గుడ్డోడికి చల్లని నోటు వేసావంటే బాగుంటుంది దేవాలయం ముందు అడుక్కునేవాడికి రోడ్డు ప్రక్కన వాడికి ఏమైనా పనికిరాని చిరిగిపోయినా లేకపోతే చల్లని నాణాలు వేస్తే వాడు తీసుకుంటాడు ఏదో పాపం ఇలా అనుకోని దేవుడు గుడ్డోడు అనుకుంటున్నావా బిడ్డ లేకపోతే నీకు గుడ్డితనం చేయాలా నీకే నీకేం బుద్ధి లేదా నీకు అది చిరిగిపో అసలు ఎవడు తీసుకోడండి అంటే 500 ఇచ్చినట్టు వల్ల నువ్వు 500 కాదు నీకున్నది తీసుకోవడానికి నీ పాపాన్ని పెంచుకొని నీ లెక్క పూర్తి చేసుకుంటున్నావురా బిడ్డ తప్పు చేస్తున్నావు నువ్వు మోసగించడానికి ఎవడు మనిషి అనేవాడు ఒప్పుకోడు అది కనబడుతుంది కనుక నోటు కానీ దేవుడే దొరికాడు రా మోసగించడానికి మూర్ఖుడా మూర్ఖురాలా దాని నోటేసిన తిడుతున్నానండి మిమ్మల్ని కాదు సిగ్గుప్పటికైనా సిగ్గుపడు వద్దు ఇవ్వడం మానే నీకు బలవంతం లేదు కదా ఇవ్వడం మానే కంగారు పడి అడుగుతున్నాడండి 9వ వచనంలో ఆ ఏలినవాడా వీటికి అంతమేమని అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక ఇవి చివరి కాలం వరకు ఇది ఓపెన్ చేయకూడదు ఇవి ఓపెన్ చేయకండి ఈ జనానికి క్రీస్తు ముందున్నటువంటి ఈ జనాంగాలిక దేవుని మాటలు ప్రవక్తల మాటలు పితరుల మాటలు నమ్మని దౌర్భాగ్య నరసంతానము పాము సంతానం సర్ప సంతానం ఇది అంచకాలంలో నా కొడుకు పుడతాడు యేసుక్రీస్తు అంచకాలంలో ప్రజల కొరకు నా కొడుకు సిలువెక్కి రక్తం కాచి ప్రాణాన్ని అర్పిస్తాడు నా కొడుకు ఆ కొడుకును ఆదర్శంగా తీసుకున్న ఎందరో అపోస్తలులు ప్రాణాలు అర్పిస్తారు నా పిల్లలు అనేక మందిని నా వైపు తిప్పుతారు నా పిల్లలు పీడి సుందర్రావు గళం విప్పిన తర్వాత లక్షలాది మంది ప్రజలు మారారు ఒకటే అంటారండి ఇంజనీర్స్ కానీ డాక్టర్లు కానీ విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలందరూ వాళ్ళు ఏమంటారు తెలుసండి డాడీ ఇంతవరకు ఇలాంటి మాటలు మేము ఎప్పుడూ వినలేదు డాడీ బైబిల్లో ఉన్నవే కదా చెప్పరు తెలియదు బుద్ధిమంతులు కారుగా దివారాత్రము దాన్ని చదవరుగా అందుకే క్రీస్తుకు ముందున్న కాలంలో అంతరించిపోయారు వాళ్ళంతా కానీ
మొదటి శతాబ్దంలో పుట్టుకొచ్చిన ప్రారంభ సంఘము యేసుక్రీస్తే మూలరాయిగా అపోస్తలులు వేసిన ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన దేవుని రాజ్యమైన సంఘము క్రైస్తవులను పేరు పెట్టుకున్న మీరు బుద్ధిమంతులా ప్రశ్నిస్తున్నాను నేను మీరు బుద్ధిమంతులా బుద్ధిమంతులైతే దివారాత్రం ఉదయాన్నే చదవాలి బుద్ధిమంతులైతే నశించిపోతున్న అనేక మందిని దేవుని వైపు మళ్లించాలి దానికి నీ కష్టాన్ని ఇస్తావో నీ ప్రాణాన్ని ఇస్తావో నీ రక్తాన్ని ఇస్తావో నీ సమయాన్ని ఇస్తావో వంగి తొడవడానికి ఒక అరగంట నడువు నొప్పి అంటున్న ఆడవాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఇళ్ల దగ్గరే ఉండి ఇంటి పనులు మాటి మాటికి చేసుకుంటున్న నీవు దేవుని పిల్లల కోసం ఒక రోజు ముందుగా వచ్చి సిద్ధపరచటానికి నీకు నడువు నొప్పి తెగుల రోగమానిని సమాధి చేయటానికి దేవుని కొరకు అర్పణ లేదు నీ దగ్గర డబ్బులిమ్మని దేవుడు అనలేదు నీ కష్టాన్ని నీ శ్రమ యేసుక్రీస్తు ఎంత డబ్బిచ్చాడు ప్రాణాన్నిచ్చాడు రక్తాన్నిచ్చాడు శరీరాన్నిచ్చి కొరలా దెబ్బలుతున్నాడు బల్లెం పొడుతూ శరీరంలోని రక్తం అంతా కారిపోయింది నీళ్లు కూడా వచ్చాయి ఐదు అడుగులు పొడవుండి 60-70 కేజీలు బరువున్న నువ్వు దేవునికి పనిచేయవా పనిచేయలేవా దొంగ పాత్ర పోషిస్తావా నటిస్తావా పోతావు నువ్వు పోతావిక కాలం వచ్చింది అంచకాలంలో నిన్ను నమ్మితే నువ్వు మరలా దేవుడికి అన్యాయం చేస్తున్నావు అందుకంటే పనికి రాకపోతే చాలా కోపం ఉండే నాకు చాలా కోపం ఎప్పుడో పరీక్ష వస్తుందండి ఆ పరీక్ష కోసం లైట్లు వెలిగించి టీలు తాగి చదువుకుంటుంటావే ఈవేళ ఆదివారం చాలా మంది వస్తారు ప్రతి వారం వాళ్ళకు మంచి మంచి పాటలు వినిపిద్దావు నేను అని ఆ క్యాబిన్లో ఉన్నాడు ఎప్పుడు అనుకోడండి వాడు ఎప్పుడూ కునుకుతుంటాడు నన్ను వేసిన పాటలు వేసేస్తాడు అరిగిపోయిన రికార్డులకు దేవాలయాల మీద వేస్తుంటారు చూసావా హిందూ దేవాలయం మీద పాటలు అరిగిపోయిన రికార్డు ఒకటి అలాగేస్తుంటాడు వాడు వాళ్ళు క్రియేటివిటీ లేదా దేవుని కోసం తను ఏదో చేయాలి అది వండర్ సృష్టించాలనుకోవడం లేదా నువ్వు క్రైస్తవుడిని చెప్పుకునే నీవు నీ జీవితంలో ఎవడూ చేయలేని ఏదో సాహసం చేయడానికి నువ్వు ప్రయత్నించవా ఒరే కొండల మీదలు దూకుతున్నారు రా చావటానికి చరిత్ర సృష్టించుకోవటానికి సముద్రం అంతు ఆక అడుగుల లోతుకెళ్తున్నారు రా ఏదో ప్రపంచంలో మేమేది గొప్ప సాధించావని చెప్పుకోవటానికి ప్రాణానికి ప్రమాదం ఉన్న ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఏది హీరో సరిపించుకోవాలని ప్రపంచంలో చావటానికి దేవుని కొరకు దేహాన్ని ఇచ్చిన దేవుడు నీకు నీవు ఎంతమందిని దేవుని మళ్లించడానికి నువ్వేం చేస్తే బాగుంటుందో అని ఒక ఆడదానిగా మగాడిగా ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావా చెప్పు చదువుకున్నంత వరకు చదువు కాలేదని చదువు అయిన తర్వాత ఉద్యోగం రాలేదని ఉద్యోగం రాకపోతే పెళ్లి కాలేదని పెళ్లి లేకపోతే పిల్లలు లేరు పిల్లలు అందరూ పుడితే ఇల్లు కావాలని ఇల్లు అంతా వచ్చిందో పిల్లలు పిల్లలు చేయాలని అబ్బాబ్బాబ్బా నీ బతుకంతా సమాధికి తోసేస్తున్నావే వెళ్ళి ఎందుకైనా దేవుడు నిన్ను పుట్టించింది బుద్ధిమంతుడువా నువ్వు బుద్ధిమంతురాలువా నీవు ఇక మీకెవడు చెప్పడు నేనంటూ చస్తే నేనంటూ పోతే ఇక్కడ ఎవడు చెప్పడు అందుకే నన్ను వచ్చాడు లేకపోతే నేను ఎప్పుడు నా వయసులో నా వయసు కంటే ముందు మా నాన్నగారు చనిపోయారు నా వయసు కంటే ముందు నా వయసు అంత రాకముందే నా తల్లిగారు చనిపోయారు నేను ఆడ వయసు మీరు ఈరోజు బతుకున్నాను అంటే ఆయన బ్రతికిస్తున్నాడు చివరి కాలంలో చివరి మాటలు చెప్పమని దానియేలు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండాలి ముద్రింపబడాలి దానియేలు నువ్వు ఊరకుండుము దానియేలు నువ్వు పిడిపోయికో వీళ్ళు ఎవరు బాగుపడరు నెబుకద్నెజర్ కాలంలోను ఉన్నావు దర్యావేషు కాలంలోను ఉన్నావు వీళ్ళు నమ్మరయ్యా నేను నమ్మరు వీళ్ళు నన్ను అందుకే నేను ఒక మహాసామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాను నా కొడుకుతో అదే సంఘం క్రీస్తు సంఘం సర్వాధికారము గల సంఘం ప్రపంచ ఏకైక సంఘం నారాజ్యం అది దానితోనే ప్రపంచాన్ని పాలిస్తాను దానితోనే ప్రపంచానికి కౌన్సిలింగ్ ఇస్తాను దానితోనే ప్రపంచ ప్రజలకు బుద్ధి చెబుతాను అదేనండి ఈ సంఘం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న గొప్ప గొప్ప పని ఎవడురా లండన్లో ఉన్నవాడు ఫిఫ్త్ గాస్పల్ బుక్ దొరికింది ఎవడికి రా మొక్కు దొరికింది అని అడుగుతుంది ఈరోజు క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం ఎక్కడరా దొరికింది ఎవడు ఆ రోజు మీడియాలో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ లెటర్ పంపుతున్నారండి చెన్నైలో ఉన్న నా పిల్లలు చెన్నైలో ఉన్న పిల్లలు లెటర్ పంపుతున్నారు వాళ్ళకి నీకేదో మొక్క 21వ శతాబ్దంలో దొరికిన మొక్క మొదటి శతాబ్దంలో ఉన్న 4 గాస్పల్స్ ఆ 4 సువార్తలు మత్తయి మార్కు లూకా యోహాను కాక
ఇరవై వందల సంవత్సరాలు గడిచిన తర్వాత నీకు ఏట్రా దొరికిన మొక్క ఐదో గాస్పల్లో డట్టి ఫెలో. అంత సాహసించి ప్రపంచాన్ని పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యంలోని లైబ్రరీలో ఎక్కడ దొరికిందో నీకు చెత్త మొక్కను అడగగలిగే దమ్మె ఎవడుకుందని ప్రపంచంలో, అమెరికా ఎవడుకుందా ఇంగ్లాండ్ ఉన్న అడగడానికి, ఇంగ్లాండ్ లో ఉన్న క్రైస్తవులకుందా ఆ లైబ్రరీలో ఉన్న వాడిని అడగడానికి. మీడియాలో వాడేస్తే, ప్రపంచం అంతా మీడియాలో ప్రకటిస్తే, ఇండియాలో హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈనాడు ప్రకటిస్తే తొక్క తీసేయడానికి చెన్నై కోట్లలో ముగ్గురిని బోనెక్కిస్తున్నాం. ఎవడరా నీకు ఎక్కడ దొరికింది ముక్క? రామోజీ లాంటి వాడు ఏమంటున్నాడంటే తప్పు అయిపోతే నేను క్షమాపణ అడుగుతానండి నాకు అభ్యంతరం లేదంటున్నాడు. అదే అదిరా మగతనం. ప్రపంచ దేశాల్లో ఇంగ్లండ్లో లేని విప్లవం, అమెరికాలో లేని విప్లవం, ఆస్ట్రేలియాలో లేని విప్లవం, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విప్లవం, మైనార్టీలో ఉన్న హిందూ దేశం పేరు పెట్టుకుని ఎక్కడ అన్యజనులు రహస్యం, అన్యజనులు దేవునిలోనికి వచ్చిన రహస్యం, ఒక అన్యజనుడిగా ప్రపంచాన్ని శాసించే రహస్యం. అంత్యకాలం వరకు దానియేలు ముద్రించకది, ముద్రించకు అంత్యకాలంలోనే వస్తారు నా వాళ్ళు, నా పక్షాన యుద్ధం చేసే మహాపరాక్రమవంతులు అంత్యకాలంలోనే వస్తారు. ఆ కాలంలోనే అది తెలియాలి వాళ్ళకి. అది నాకంటే ముందు, ఏమంటే నాకంటే ముందు ప్రపంచంలో ప్రారంభ శతం తర్వాత ఎంతో మంది పుట్టారండి. ఈ 1900 సంవత్సరాల్లో ఎవరికి మగతనం లేదా బైబుల్ చదివి ప్రపంచానికి చెప్పడానికి? ఈరోజైనా పనుందా? ఈరోజైనా పనుందా? ఏ క్రైస్తవులండి ఈరోజు ఇండియా దేశంలో కోటికెళ్ళారు యేసుక్రీస్తుకు మరో భార్య ఉంది మగ్ధలేని మరి అని పేరు ఇద్దరు పిల్లలకు అన్నాడని? ఎవడండి మగాడున్నాడు? కాశ్మాంజి కన్యాకుమారి వరకు గౌన్లు వేసుకుని రోడ్ల మీద తిరగడం కాదండి, గుళ్ళో నిలబడి ప్రసంగాలు చేయడం కాదండి, డబ్బులు ఇవ్వడం అడుక్కోవడం కాదండి. యుద్ధం చేయగలిగిన మగతనం ఎవడుకుందండి? లేదు. వద్దు వద్దు దానియేలు, ముద్రించొద్దు. 8వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. ఏనన్నా? అప్పుడతడు నేను నిలుచున్న చోటుకు వచ్చాను. అతడు రాగానే నేను మహాభయం ఉంది సాష్టాంగ పడితిని. అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొను మనను. అంత్యకాలానికి ఎంత పెద్ద రహస్యం దేవుడు ప్రవక్తల ద్వారా పలికించి రాయించి దాచాడా అండి? దాచాడండి, దాచాడు. రోమపత్రిక రండి, రోమపత్రిక రండి, 16వ అధ్యాయం చదవండి. ఇప్పుడు అర్థం అవుతుంది 25, 27 ఏంటో. అంటే అంత చరిత్ర తెలిస్తేనే కానీ ఈ కొత్త నిబంధనల్లోని ఏది అర్థం కాదండి. చరిత్ర ఎరగాలంటే 39 పుస్తకాలు చదవాలి. ఆ చదివిన చరిత్రలో సందర్భాలు అర్థం కావాలంటే, మర్మం బహిర్గతం కావాలంటే, దేవ మర్మం మనుష్యునికి అర్థం కావాలి, విశదపరచాలి అంటే 27 కొత్త పుస్తకాలు చదవాలి. 66 పుస్తకాల మహావిజ్ఞానపు గని ది బైబిల్, దేవుని మాటలవి. పౌలు ఏం రాస్తున్నాడు? సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులు అన్నట్లు. అన్యజనులు, ఇంకా అన్యజనులు చాలా మంది విధేయులు కావాలి. ఒకనాడు ఇశ్రాయేలీయులు విధేయులు కాలేక కొద్దిమంది శేషం మిగిలారు. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము నిత్య జీవ నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఇప్పుడు దానియేలు లేఖనములో భాగాలు చూశారు కదా, వారికి తెలియబడి ఉన్నది ప్రవక్తల లేఖనాల ద్వారా. ప్రవక్తలు ఏ విషయం అయితే ప్రస్తావించారో ఆ ప్రస్తావించిన ప్రవక్తల లేఖనాలలోని సారాన్ని అపోస్తలుడైన పౌలు లాంటి మహా మేధావి పుట్టాడండి 1వ శతాబ్దంలో. అతడు లింక్ చేశాడు దాన్ని, దీన్ని లింకప్ చేశాడు. కలలు కన్న దేవుని కలలు కన్న వారు మీరేనర్రా అన్యజనులు అంటున్నాడు. ఆయన పిల్లలు మీరేనర్రా, కలలు కన్నవారు మీరు. కలలు కని దేవుడు వేచి చూస్తున్నది మీకోసమేనర్రా, మీరు కావాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడర్రా. మీరేం చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు క్రైస్తవులు?
సమస్తమైన అన్ని జనుల విశ్వాసమునకు విధేయునగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగా నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. దేవుడు బయలుపరచిన మహాజ్ఞాన మర్మము అదే ఈ సంఘం. ఈ ప్రపంచంలో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరూ దీనికి వారసులని మర్చిపోకండి. దీన్ని ఎవరు ఆపలేరండి, నన్ను ఎవరు ఆపలేరు, మీకు తెలుసో తెలీదు, నో బడీ. కారణ జన్మ నిన్నేక సార్లు చెప్పాను, 750 కోట్ల కోసం పుట్టలే 750 కోట్ల మంది జనం కోసం పిడి సుందర్రావు పుట్టాడు. 750 కోట్ల మందిలో వాళ్ళగా కలిసిపోవడానికి పుట్టలేదు. నేను పుట్టినంత వరకు ఎవరికి తెలిసింది బైబిల్ సరిగా చెప్పండి, మీరే చెప్పండి.